కొన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, కొన్ని ఓపెనింగ్ చేయడం, దాంతోపాటు యాదాద్రికి సంబంధించిన ఇక్కడ వర్క్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, నేను ఎన్నికల్లో గెలిచిన రోజు ఇక్కడ యాదగిరిగుట్టమే ప్రకటించడం జరిగింది. యాదగిరి ఆలయం కాన్ఫరెన్స్ 50,000 మెజార్టీతో గెలిపిస్తున్నానని చెప్పి గెలిపించాలని ప్రజలను కోరినప్పుడు అదే 50,000 మెజార్టీ ఇచ్చిన ఆలేరు ప్రజలకు కృతజ్ఞత మా నాయకులకు, ముఖ్యంగా ఈరోజు నాగిరేణిపల్లిలో నాగిరేణిపల్లికి వెళ్ళి అనంతరం అలాగే మరియాల వడపర్తి చీకటి మామిడి దాదాపు 60 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్ల కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వచ్చే వారం దాన్ని టెండర్ పిలిచిన తర్వాత మనం ఒక 1 మంత్లో వర్క్స్ ప్రారంభిస్తాం. అది ఇప్పటికెల్లా ఉన్న సమస్య, అది సింగిల్ రోడ్ ఉండి ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోవడం జరిగింది. దాంతోపాటు మీ అందరు కలిసి హాజీపూర్కి వెళ్ళి మన బోనీర్పై మాచంపల్లిపై రోడ్డు చుట్టూ తిరిగిపోయి బోనీరు చదువుకునే విద్యా అమ్మాయిలు ఎంతో భయంతో పోతూ మధ్యలో 3 అమ్మాయిలు రేపు చేసి మర్డర్ చేయడం జరిగింది. అదే ఊళ్ళో పాతి పెట్టి ఆ నిందితుడు ఇప్పటికి జైల్లో ఉన్నాడు. ఆ రోజు నేను వెంటనే స్పందించి రావడం జరిగింది ఆ గ్రామానికి. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అప్పుడు నేను ఎంపీగా ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన నుంచి 8 కోట్ల రూపాయలు ఇవాళ పనులు కూడా ప్రారంభించినాం. దాంతోపాటు కొలంపాకలో మీ అందరి దగ్గర ఆలోచించి కొలంపాక పోవాలంటే ఆడొక వాగు వస్తుంది, చిన్న వర్షం వస్తే రోడ్డు ఆగిపోతుంది. కొలంపాక ఎంత ప్రసిద్ధి గాంధీ ప్లేసో జైన్ మతం మీకు అందరికీ తెలుసు. దానికి కూడా ఎమ్మెల్యే గారు గెలిచిన వారు గెలిచి నేను మినిస్టర్ అని తెల్లారే వెంటబడి ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేసుకొని ఇవాళ శంకుస్థాపన చేసుకోబోతున్నాం. దాంతోపాటు 17 కోట్లతో దాంతోపాటు పెద్ద కందుకూరు రోడ్డు, దాంతోపాటు ఆత్మకూరులో కొన్ని 2-3 ప్రోగ్రామ్స్ తీసుకొని హైదరాబాద్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రేపు మళ్ళా మా ఖర్గే గారు పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా తెలంగాణలో 14 సీట్లు మినిమం గెలవడానికి దిశానిర్దేశం చేయడానికి ఎంపీ మినిస్టర్లు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు గ్రామస్థాయి భూస్థాయి కమిటీలో మీటింగ్ కూడా ఎంపీ స్టేడియంలో రేపు ఉండగా ఉన్నాయి. దానికి కూడా అందరు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఏదేమైనా సరే ఈరోజు రివ్యూ చేసినప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఈ ప్రాంతానికి కదిగా మిషన్ బగిరథ నీళ్లు రాకపోవడానికి కారణం మల్లన్న సాగర్కి వెళ్ళి 16 కిలోమీటర్లో వేసే వర్క్ ఆగిపోయింది. ఎప్పుడు 3 ఏళ్ళ కింద ఆగిపోతే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. 1 మంత్లో పూర్తి చేసి ఈ ప్రాంతానికి తాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలని చేయడం జరిగింది. ఇంకా బస్వాపూర్ గంధమ్మలకు కూడా ఇరిగేషన్ శాఖ వారితో రివ్యూ చేసినాం. దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయించి గంధమ్మల కూడా పనులు గతంలో టెండర్ పెట్టి క్యాన్సిల్ చేయడం జరిగింది. మొన్న నేను ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో రివ్యూ చేసినాం. దాన్ని కూడా మళ్ళీ స్టార్ట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా ఈ ఆలేరు ప్రాంతానికి, భువనగిరి ప్రాంతానికి కానీ ఇక్కడ మన పైన కొండపోచమ్మ మల్లన్న సాగర్ వాళ్ళ సరిపోరు కడుపు నిండా ఉంటుంది. అది కిందకు వస్తే మాత్రం ఒక చుక్క నీళ్ళు రాదు. ఉండాల మండలానికి నవంపాటి చెరువు నిండదు. ఆ మీద ఉన్న పాలకుర్తి దయాకర్రావు గారు అవసరం లేకున్నా ఆ నీళ్ళు అక్కడ వేసేస్తే తప్ప కిందికి రానియడు. ఆ కాలం పోయింది. తెలంగాణ అందరూ సుభిక్షం ఉన్న విధంగా సాగునీటితో పాటు నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 10,000 మంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నాం. అన్ని కార్యక్రమాలు మేము చెప్పిన 6 గ్యారంటీలతో పాటు సుభిక్షం ఉన్న విధంగా సాగునీటితో పాటు నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 10,000 మంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నాం. అన్ని కార్యక్రమాలు మేము చెప్పిన 6 గ్యారంటీలతో పాటు చెప్పని కార్యక్రమాలు ఇలా యాదాద్రి టెంపుల్ మీద రివ్యూ చేసినప్పుడు కూడా కొన్ని చాలా విషయాలు బయటపడ్డది. ఎవరైతే దీన్ని ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా ఒక రిటైర్డ్ అధికారిని పెట్టుకుని ఒక లేడీ అధికారిని పెట్టి మొత్తం కూడా నిధుల దుర్వినియోగంతో పాటు ఇంకా 300 కోట్ల డ్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఇక్కడుంటే యాగిరు మీరు కింద చూసారు, అవసరం లేకుండా ఫ్లైఓవర్ కట్టింది అక్కడ రాజపేట మార్గంలో. ఆ రోడ్డు గతంలో చిన్న అండర్ పాస్ కాదు కదా, ఒక సిగ్నల్ లైట్ పెడితే సరిపోతుంది. రాజపేట ఏమైనా పెద్ద సిటీ, ఆ రోజు ఎందుకు కట్టినట్టు ఆ ఫ్లైఓవర్? రెండవది ఇవాళ ఆటో వాళ్ళు పైకి రానియరు. ఆర్టీసీ బస్సులు వస్తే కింద బస్సులు దిగాలి, ఇంకో బస్సు ఎక్కాలి.
ఆడెక్కిందంటే మళ్ళా దర్శనం చేసుకుని కిందికి పోయినాక బాత్రూమ్ కాదా, పెద్ద మనుషులు, వయసున్న వాళ్ళు, షుగర్ పేషెంట్లు, చిన్నపిల్లలు ఎక్కడైనా సరే ఇంత ఇబ్బంది వస్తే కూడా అక్కడ వాడుకునే వసతులు లేకుండా. రెండవది ఇలా దేవుని దగ్గరికి వచ్చింది ఎందుకు? అక్కడ ఒక గతంలో డార్మెంటరీ లాగా ఉండి షెడ్లలో మంచి మంచి ఫ్యామిలీస్ వాళ్ళు నిద్ర చేసేవాళ్ళు. దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర నిద్ర చేస్తే పుణ్యం కలదు. అక్కడ డార్మెటరీ లేదు. ఈ అన్నిటి మీద నేను వచ్చే ముందే టెంపుల్ పోయే ముందే ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారితో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ వీక్లో రివ్యూ పెట్టుకొని యాదగిరి ఉంటే ఈ వైటీటీ గతంలో ఏ విధంగా ఉండే కొందరి ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి వెళ్ళి కొందరు ధర్మకర్తల్ని మెంబర్ ఉండే ఒక బోర్డు మీటింగ్ లాగా వంశ పారంపర్యంగా చైర్మన్ ఉండే, కానీ సీఎం చైర్మన్గా ఒక రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టుకొని ఆ మాటలు వినుకుంటూ ఇవాళ ప్రజల ఆస్తులన్నీ కూడా ఇవాళ మీరు చూసింది ఇక్కడ ప్రెసిడెంట్ హౌస్కి వచ్చే రోడ్డు కొత్త కొత్త ఇల్లు ఉంటే పూల కొట్టి కోటి రూపాయల ఇంటికి 20-30 లక్షలు ఇచ్చారు. దేవుని దగ్గర దేవుడు ఉన్నది పేదోళ్ళని కాపాడటానికి. దేవుని పేరు మీద ఇవాళ యాదగిరిగుట్టలో ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెట్టుకుంటే వ్యాపారస్తులు కడుపు కొట్టింది. అది ఫ్లైఓవర్ కట్టకపోతే ఇటు అటు 300-400 షాపులు అంటే ఒక 2000 మంది ఇవాళ తిండికి లేక బిజినెస్ లేక రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది. రేపు 3వ తారీఖు రోజు నేను మినిస్టర్ గారు, విప్ గారు రివ్యూ చేసుకుంటూ ఏ విధంగా కొన్ని సెటిల్ చేయాలనో, మా కిషన్ రావు గారు కూడా కొన్ని ఐడియాలు ఇచ్చాను సార్, కొన్ని చేయవలసి ఉంటే చేయలేకపోయినాం, దాన్ని ఆ రోజు రివ్యూ చేసుకొని తప్పకుండా యాదాద్రి వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ వసతులు కల్పిస్తూ ఎక్కువ ప్రయాణికులు వచ్చే విధంగా బస్ డిపోను కూడా, బస్సులు కూడా ఇంకా 40 బస్సులు కావాలని అర్థం. ఇప్పుడే సజ్జనారు గారు కూడా ఫోన్ చేశాను, ఆ ఫోన్ వారితో కూడా మాట్లాడి బస్సుల సంఖ్య పెంచడం, డిపో కెపాసిటీ పెంచడం. డిపో కెపాసిటీ కూడా ఎందుకు పెంచడం అంటే మహిళలకు ఇవాళ ఉచితంగా మేము ఇవాళ ప్రయాణం కల్పిస్తున్నాం. గుళ్ళలకు వచ్చేది ఎవరు? భర్తలు పోయినా, వ్యాపారానికి పోయినా, డ్యూటీకి పోయినా మహిళలు ఎక్కువ దేవుని మొక్తారు. వారి కొర కూడా బస్ డిపోను పెంచడం, అలాగే కొత్త కోర్టు బిల్డింగ్ కూడా ఇప్పుడే కిషన్ రావు గారికి చెప్పడం జరిగింది, ఈవో గారికి చెప్పడం జరిగింది. ఆ ఉన్న 2 బిల్డింగ్లో ఒక బిల్డింగ్ కోర్టు కోసం కేటాయిస్తూ కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ఆ బిల్డింగ్ కూడా కేటాయించినట్టయితే సీజే గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేసి కోర్టు కూడా యాదగిరిగుట్టలో ఓపెన్ చేయడం జరుగుతుంది. మిగిలిన విషయాలు 3వ తారీఖు 4వ తారీఖు ఎండోమెంట్ మినిస్టర్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకొని ఒక యాదాద్రి టెంపులే కాదు, యాదగిరి, భువనగిరి, ఆనేరు, ఈ భువనగిరి జిల్లా మీద అన్ని పనుల మీద రివ్యూ చేసుకుంటాం. మిషన్ బయట మాత్రం ఎంత ఘోరం అంటే 16 కిలోమీటర్ల పైప్ లైన్ వేయలేక చేతులు ఎత్తేసి వెళ్ళి మంచినీళ్ళు కూడా సరిగ్గా 4 రోజులు నీళ్ళు వస్తారు, నీళ్ళే వస్తారు అసలు. అంత పెద్ద మల్లన్న సాగర్ పైన ఉన్నది. ఇవన్నీ కూడా 2-3 నెలల్లో ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ సమస్య రాబో కాలంలో తప్పకుండా మేము చెప్పిన కార్యక్రమాలను చేస్తాం.